Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక మేధావులు ఫోరం పెట్టిన వాళ్ళు ప్రతి నిర్ణయాన్ని ఏది మంచి చేసినా కూడా విమర్శించిన కుహన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక జస్టిస్ ఈశ్వరయ్య, ఒక లక్ష్మణ్ రెడ్డి, ఒక అజయ్ కల్లాం రెడ్డి ఎక్కడున్నారు మీ అందరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేధావుల ఫోరం పేరుతో రాష్ట్రంలో సభలు సమావేశాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నా మొసలు కన్నీరు కార్చి ఆ వర్గాలకు అన్యాయం జరిగిందని మాట్లాడిన మేధావి వర్గం ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక జస్టిస్ ఈశ్వరయ్య ఎక్కడున్నాడు? జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఎక్కడున్నాడు? మన అజయ్ కల్లాం రెడ్డి ఎక్కడున్నాడు? అలాగే రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ ఎక్కడ? ఏవి ప్రసాద్ రెడ్డి ఎక్కడ? అలాగే ఈ విధంగా విజయబాబు అనే వ్యక్తి ఎక్కడ? ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కుహన మేధావులు ఎవరైతే ఉన్నారో ఆనాడు కావాలని తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ఎవరైతే ఉన్నారో, ఆనాడు జాతి కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాలకు దక్కాల్సిన సీట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లని నిస్సిగ్గుగా బహిరంగంగా అమ్మకానికి పెడితే ఎందుకు మాట్లాడతలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మీకు పదవులు వస్తే చాలు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు, మీకు పదవులు వచ్చినాయి, ఒక ఆయన ఫీజ్ కమిషన్ చైర్మన్ అయ్యాడు, ఒక ఆయన ప్రభుత్వంలో అడ్వైజర్ అయ్యాడు, ఇంకొక ఆయన లోకాయుక్త చైర్మన్ అయ్యాడు, ఇంకొక ఆయనేమో అధికార భాషా సంఘానికి అయ్యాడు, ఇంకొక ఆయనేమో నవరత్నాల కమిటీ చైర్మన్ అయ్యాడు. నిన్న మొన్న చూసాం ఒక ఆయనేమో నిన్నటిదాకా జగన్ భజన్ చేసిన వ్యక్తి ఇవాళ పాదయాత్ర అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఈ వర్గాల ప్రజలకి, దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడ ఉన్నారు ఈ కుహన మేధావులు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మాట్లాడతలేదు ఈ మేధావి వర్గం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ బీసీ కృష్ణ అయితే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు ప్రకటిస్తే మరి అదే కృష్ణయ్య ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఒక రాజ్యసభ సీటు తీసుకున్నాడే ఆంధ్రప్రదేశ్ నుంచి బలహీన వర్గాల ప్రతినిధులని చెప్పుకునే మీరు నోరు ఎందుకు మెదపడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వేలాది మంది విద్యార్థులు దళిత వర్గానికి, ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బలహీన వర్గాలకు సంబంధించిన వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు దెబ్బతింటా ఉంటే ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు మీరు మౌనం వహిస్తూ ఉన్నారు? అలాగే మనం చూసాం ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎక్కడున్నారు మీ అందరూ? ఆ వర్గాలకు సంబంధించిన ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఆ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నోరెత్తలేని పరిస్థితులు ఎందుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మంత్రులు ఉన్నారు, ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు, ఎందుకు మీరు నోరు మెదపడం లేదు? తీరని అన్యాయం ఆ వర్గాలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నిస్సిగ్గుగా బహిరంగంగా వేలం వేస్తూ ఉంటే, అమ్ముతూ ఉంటే మా జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, మన బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది అని ఎందుకు మాట్లాడతలేదని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏమున్నా ఏమి లేకపోయినా మాట్లాడే ప్రజా సంఘాలు ఒక్కళ్ళైనా జగన్మోహన్ రెడ్డి ఈ సీట్లు అమ్మకానికి పెడితే మాట్లాడిన ఒక్క ప్రజాసంఘం అన్నా ఉందా అని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎంత దారుణం ఇది! దేశంలో ఎక్కడా లేని విధంగా మెడికల్ కాలేజీ సీట్లు ప్రభుత్వ కాలేజీలో ఉన్న సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ను సృష్టించి అమ్మకానికి పెడితే ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి ఎక్కడ మీటింగ్ జరిగినా ఈ మైక్ పట్టుకొని మొదట మాట్లాడే పేర్లు ఉచ్చరించే ఆ జాతికి ఆ వర్గాలకు సంబంధించిన బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే నిద్రపోతున్నారని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల
మెడికల్ విద్యను కూడా ఒక కొత్త వ్యాపారం చేయబోతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనకు తెలుసు ఎన్ఆర్ఐ సీట్లో ఏం జరుగుతుందో. ఇవాళ ఈ 5 మెడికల్ కాలేజీల్లో 150 సీట్లు, 700 ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు వస్తే, 750 సీట్లు 5 కాలేజీల్లో వస్తే నేషనల్ పూల్ బోగా ఎన్ఆర్ఐ కింద 112 నుంచి 115 సీట్లు వస్తే వాటిని అమ్ముకోకుండా ఈ వైకాపా నాయకులు, క్యాంప్ క్లర్క్లు, అడ్వైజర్లు ఉంటారా, ముఖ్య జగన్మోహన్ రెడ్డి ఉంటాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనందరికీ తెలుసు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ సీట్లు ఏ విధంగా అమ్ముతారో మనకు తెలుసు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.